36,000 కొత్త ఓట్లకి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ గాను ఇస్తే ఆయన 10,557 ఓట్లని అందుట్లో ఓట్లని ఇంక్లూడ్ చేశాడు. చేసి 16,410 ఓట్లని ఇంక్లూడ్ చేయలా. ఏంటయ్యా అంటే ఈ 16,410 ఇవి కేవలం టీడీపీ బిఎల్ఏలు ఇచ్చిన ఫారం 6లు. అంటే వాళ్ళకి సంబంధించి వైసీపీకి సంబంధించిన 10,000 ఫారం 6ల్ని యాక్సెప్ట్ చేసి టీడీపీ బిఎల్ఏలు ఇచ్చిన 16,000 ఫారం 6ల్ని కొత్త ఓట్లని ఇంతవరకు ఈరోజు వరకు 20/11/2023 వరకు కూడా వాటి మీద చర్య తీసుకోలేదు, వాటిని పెండింగ్ అని చూపిస్తున్నారు. అలాగే ఫారం 7లు డిలీషన్లు, మరి డిలీషన్లు వచ్చేపాటికి 13,000 ఇవ్వడం జరిగింది. అందుట్లో 5,990 వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఆమోదించడం జరిగింది. టీడీపీ బిఎల్ఏలు ఇచ్చినవి కానీ టీడీపీ నాయకులు ఇచ్చినవి కానీ 7,142 ఉంటే వాటిని ఇంతవరకు కూడా ఎఫెక్టివ్గా చేయడం అక్కడ ఉంది పరిస్థితి. కాబట్టి చంద్రగిరిలో అధికారులు మారకపోతే మాత్రం అక్కడ ఎన్నికలు జరిగినా ప్రజాసమయబద్ధంగా జరిగినట్టు కాదు. మరి అధికారులు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేది అధికారులు సమాధానం చెప్పాలి. ప్రత్యేకించి జిల్లా కలెక్టర్, నేను అధికారులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాం, రాజకీయాలు శాశ్వతం కాదు, రాజకీయ నాయకులు కూడా శాశ్వతం కాదు, మీరు శాశ్వతం. రేపు అధికార మార్పిడి జరిగితే మీ తాట తీయిస్తాం. ఈ పదం ఎందుకు అంటున్నామంటే ఈ పదం అధికారుల్ని వాడొచ్చా వాడకూడదు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మీరు చేసిన పనులు అంతకంటే దారుణంగా ఉన్నాయి. మేము గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ కాని వాళ్ళు ఓటర్ లిస్టులు ఇంక్లూడ్ చేస్తే, మేము ఎవిడెన్స్తో ఇస్తే, ఎలక్షన్ కమిషన్ చూసి ఇది తప్పు అని చెప్పిన తర్వాత అధికారం సస్పెండ్ చేయడం జరిగింది. ఈ మీరు వెరిఫై చేయండి, యూనివర్సిటీకి రాయండి, ఇలా ఎవిడెన్స్ అంతా మేము ఇస్తున్నామని చెప్తే ఎలక్షన్ కమిషన్ మాకు చెప్పలేదని చెప్పి ఒక అధికారి కూడా ఇంతవరకు దాని మీద చర్య తీసుకోలా. వాళ్ళకి తెలిసింది వీళ్ళందరూ ఈ డూప్లికేట్ ఓటర్ లిస్ట్ని గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టులో కలిపారు అని. అయినా మేము గెలిచాము అక్కడ, అంటే సమస్య అది కాదు, వాళ్ళు చేసిన చర్యలు. అధికారులు ఒక రకంగా చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు, చెవిరెడ్డి బెదిరింపులకి వీళ్ళంతా కూడా లొంగుతున్నారు. మరి చెవిరెడ్డి చేసే పనులు అరాచక పనులు, ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్, ఎక్కడ హడావుడి ఉండదు మిగతా వాడిలాగా, అంత శాంతియుత అహింస, హింసలాగా ఉంటుంది, అది హింసలాగా ఉండదు. మరి ఆయన ప్రొఫైల్ చూసుకుంటే ఈ ఎర్రచందనం దొంగతనం గానించి ఎన్నో ఇళ్ళల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి. ఏదైనా వస్తే తిరుపతి లడ్డు తీసుకెళ్ళి ఊరంతా పంచుతాడు. నిన్న కాక మొన్న వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు గోడగడ్రేళ్ళ పంచాడు, ఊరంతా చీరలు పంచుతాడు. మరి ఇన్కమ్ ట్యాక్స్ బ్యాలెన్స్ షీట్ ఏంటనేది ఎప్పుడు బయట పెట్టలా, ఆ రోజు అఫిడవిట్ ఇవ్వటమే. అఫిడవిట్లో ఆయన ఆస్తులు చూస్తే ఇన్ని కార్యక్రమాలు చేయడాక ఆయన దగ్గర ఎక్కడ ఆస్తులు లేవు. మరి తిరుపతిలో అయితే ఇక ఆయన చేసే దారుణాలు చెప్పవసరంలా, కానీ అవన్నీ అప్రస్తుతమైన మనిషి గురించి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తికి భయపడి అక్కడ అధికారులు మొత్తం ఓటర్ లిస్ట్ని చెవిరెడ్డి ఏం చెప్తే అది చేసే పరిస్థితుల్లో ఇవాళ ఓటర్ లిస్ట్ నడుస్తుంది. అక్కడ గమ్మత్తైన అంశాలు ఏంటంటే ఒక ఓటరు ఫోటోని, అంటే తిరుపతి కాబట్టి అక్కడ ఎక్కువసార్లు తిరుపతి వెళ్తూ ఉంటారు లోకల్ వాళ్ళంతా కూడా, సో తిరుపతి రాగానే అతనికి ఒక ఫోటో తీసి అతను ఓట్లు ఫారం 6 ఇస్తారు, అదొక అడ్రస్ మీద వస్తుంది. మళ్ళీ కొంచెం ఒక 6-4 నెలలు అయిన తర్వాత కొద్దిగా జుట్టు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటో తీసి
మళ్ళీ అతన్ని ఓటర్ లిస్టు జాయిన్ చేస్తారు. ఇది మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం. ఎగ్జాంపుల్కి గుర్రం గుణశేఖర్ అతను ఓటర్ లిస్ట్ ఐడి 57568 ఇక్కడ స్పష్టంగా అతను తలనీలాలు ఇచ్చినప్పుడు ఫోటో అదే అడ్రస్సు అదే పేరు కింద అతను మామూలుగా ఫుల్ హెయిర్ ఉన్నప్పుడు ఫోటో. ఈ రకమైన డూప్లికేట్ ఓట్స్. అలాగే కొన్ని ఓట్ల పరిస్థితి ఏంటంటే 00 హౌస్ నెంబర్తో ఉన్న పేరే, ఇంకో డోర్ నెంబర్లో అదే పేరు, అదే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు. ఈ రకంగా చంద్రగిరి నియోజకవర్గం అంతా కూడా ఒక చెదపట్టిన చెక్క పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రగిరి ఓటర్ లిస్ట్ కూడా అలాగే ఉంది. దీనికి పూర్తిగా చెవిరెడ్డి అంటే రాజకీయ నాయకుడు తప్పులు చేయడానికి వాళ్ళ జనం హక్కులాగా ఉన్న వ్యక్తి, కానీ అధికారుల పరిస్థితి కాదు. వాళ్ళు ఖచ్చితంగా చట్టాన్ని ఫాలో కావాలి, రూల్స్ ప్రకారం నడవాలి. మరి వాళ్ళ చంద్రగిరి నియోజకవర్గం యొక్క ఓటర్ లిస్ట్ కనుక వెరిఫై చేసుకుంటే ఇక్కడ జరిగిన అన్ని అవకతవకలు, ఇన్ని ఇర్రెగ్యులారిటీస్, అంటే 70 కొత్త పోలింగ్ బూత్లు ఇవ్వటం, 59 ఉన్న పోలింగ్ బూత్ల్ని షిఫ్ట్ చేయటం, ఇంతకంటే దారుణమైన వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో 130-140 పోలింగ్ స్టేషన్ల్ని ఒక నియోజకవర్గంలో మార్పు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. రేపు తెలుగుదేశం టీము పార్టీ పక్షాన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కలవబోతుంది. అందుట్లో మేము పెట్టిన ప్రధాన అంశాలు ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ అధికారులు అంతా తెలుస్తాం, తాట తీస్తాం. అది కూడా చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం ఆ మాట మేము.